పదో తరగతి పరీక్షల ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో స్కామ్లో నారాయణ విద్యా సంస్థల అధిపతి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్కు వచ్చి కొండాపూర్లో నివాసం ఉంటున్న నారాయణను అరెస్ట్ చేశారు ఈ నారాయణ సంస్థ సంస్థల అధిపతి నారాయణను అరెస్ట్ చేసిన విషయంలో చంద్రబాబు నాయుడు సహా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సహా ఆ పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ లేకుంటే బుద్ధ వెంకన్న కానీ లేకపోతే ఇంకా పత్తిపాటి పుల్లారావు కానీ నిమ్మల రామానాయుడు కానీ అందరూ కూడా దీన్ని రాజకీయ కుట్రపూరితంగానే అరెస్ట్ చేశారు రాజకీయ కాక్షతోనే అరెస్ట్ చేశారు తప్ప నారాయణకు ఈ మొత్తం వ్యవహారంలో సంబంధం లేదు ప్రశ్నపత్రం లీకేజ్ ఇష్యూలో మంత్రి మాజీ మంత్రి నారాయణ సంబంధం లేదనేది వాళ్ళు చెప్తూ వస్తున్నారు విషయం ఏంటంటే దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులతో దాదాపు ఇరవై ఒకటి ఇరవై రెండు రాష్ట్రాల్లో విస్తరించిన సంస్థ ఇది ఎక్కడో నెల్లూరులో హరినాథ్పురంలో ఒకప్పుడు నైన్టీన్ సెవెంటీ నైన్లో ఒక చిన్న ట్యూటోరియల్గా ఆ తర్వాత కోచింగ్ సెంటర్గా ప్రారంభించిన నారాయణ విద్యా సంస్థల ప్రస్థానం ఇవాళ శాఖోపశాఖలుగా దేశవ్యాప్తంగా విస్తరించింది దీన్ని ఎవరు కాదన్నారు దాదాపు అరవై వేల మందికి పైగా ఈ నారాయణ విద్యా సంస్థలు పనిచేస్తున్నారు అయితే ఇప్పుడు నారాయణ విద్యా సంస్థల సంస్థలు ఏ మేరకు అభివృద్ధి చెందాయి ఎట్లా అభివృద్ధి చెందాయి వందల వేల కోట్లకు ఒక వ్యాపార సామ్రాజ్యంగా నారాయణ విద్యా సంస్థలు కానీ లేకుంటే చైతన్య విద్యా సంస్థలు కానీ ఎట్లా విస్తరించాయి ఏమిటనేది అదంతా మనం తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో దాదాపు అరవై మందిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ అరవై మందిలో మాజీ మంత్రి మాజీ మున్సిపల్ మంత్రి నారాయణ కూడా ఒకరు సో నారాయణ అరెస్ట్ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించిన తీరు ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ పార్టీకి సంబంధించిన ఉపనాయకుడు నిమ్మల రామానాయుడు అంటే పాలకుల ఎమ్మెల్యే ఆయన చేసిన ఆర్గ్యుమెంట్ కూడా చాలా విచిత్రంగా వింతగా ఉంది ఆయన ఏమంటాడంటే కాపు బలిజ వ్యాపారవేత్తలను అణిచివేసే ఉద్దేశంతో ఈ చర్యలన్నీ జరుగుతున్నాయని అంటాడు అసలు నారాయణను అరెస్ట్ చేసిన కేసు ప్రశ్నపత్రం లీకేజ్కి సంబంధించిన కేసు ఇది చాలా కీలకమైన కేసు చాలా సున్నితమైన కేసు ఆ ఇటువంటి లీకేజ్ వ్యవహారం అనేది నిజానికి దేశ ద్రోహం కిందకు వస్తుంది రాజద్రోహం కిందకు వస్తుంది ఎన్నో లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చిలగాటమాడే ఈ వ్యవహారంలో పో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు ప్రభుత్వం ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది దాని మీద పోలీసులు త్వరగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఏపీసీఐడి పోలీసులు రంగంలో దిగిన తర్వాత నారాయణను తమ అదుపులోకి తీసుకున్నారు ఇక ఇప్పుడు ఈ నిమ్మల రామనాయుడు చెప్పింది మనం చూశాం ఆయన కాపు బలిజ వ్యాపారవేత్త అణచివేత వ్యవహారం అదొకటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు పదవ తరగతి ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారంలో ఆయన ఏమంటున్నాడు అంటే ఈ పరీక్షల వైఫల్యాలను పరీక్షల నిర్వహణ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ రకమైన అరెస్టులు జరుగుతున్నాయి తమ పార్టీ నాయకుడు నారాయణను కక్ష కట్టి ప్రభుత్వం కక్ష కట్టి అరెస్ట్ చేయించిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు ఇప్పుడు మనకేమర్థం అవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడవేయడానికి అంటే ఆత్మరక్షలు పడవేయడానికి అంటే ఆంధ్రప్రదేశ్లో టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించడం కూడా ప్రభుత్వానికి చేత కాదు ఇది అసమర్థ ప్రభుత్వం అని చెప్పడానికి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ లేకుంటే నారాయణ విద్యా సంస్థల సంస్థ సైడ్ నుంచి కానీ ఏదైనా కాన్స్పిరసీ జరిగిందా అనే కోడంలో కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది చంద్రబాబు నాయుడు మాట్లాడిన కామెంట్స్లోనే అది అండర్ కరెంట్గా మనకు కనిపిస్తుంది ఇప్పుడు అంటే పరీక్షల నిర్వహణలో కూడా విఫలమైతే ఇక ఈ ప్రభుత్వం ఎందుకు అనే ఒక మెసేజ్ ప్రజల్లో ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుందా అనే ఒక అనుమానం మనకు కలుగుతుంది అసలు ఇప్పుడు ఇటువంటి వ్యవహారం లేదన్నా సరే గతంలో కూడా చాలా కంప్లైంట్స్ వచ్చాయి నారాయణ కావచ్చు అట్లాగే చైతన్య కావచ్చు ఇటువంటి ఏవైతే కార్పొరేట్ విద్యా సంస్థల పైన ఈ ర్యాంకులకు సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఒకటి 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 నాలుగు 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 ఎనిమిది 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 మనం టీవీలలో భయంకరంగా అంటే ఎగ్జామ్స్ అయిపోగానే రిజల్ట్స్ రాగానే అవి ఏ ఏ ఎట్లా ప్రకటనలు జరుగుతుంటా ప్రకటనలు వస్తుంటాయో మనం చూస్తూ వచ్చాం ఇందులో భాగం ఏంటంటే ఇప్పుడు ఈ ర్యాంకులకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఇది కుంభకోణంతో కుంభకోణాలతో ముడిపడి ఉన్నట్టుగా మనకి ఇప్పుడు అర్థమవుతుంది అంటే నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన ఇష్యూ ఇప్పుడు బయటికి రావచ్చు బయటికి వచ్చి ఉండొచ్చు ఇదివరకు కూడా ఈ ర్యాంకులకు సంబంధించిన విషయంలో అంటే ఆ సంవత్సరంలో చదివే విద్యార్థులకి ర్యాంకులు ఎందుకు వస్తాయనేది గతంలో చాలామంది చాలామందికి అనుమానాలు కలుగుతూ ఉండేవి ఆ అనుమానాలు బలపడ బల కొన్ని సందర్భాల్లో బయటపడ్డాయి కొన్ని సందర్భాల్లో ప్రశ్నపత్రం ప్రశ్నపత్రాల లీకేజ్ క్వశ్చన్ పేపర్ లీకేజ్కి సంబంధించిన ఇష్యూస్తో చాలామంది గతంలో అరెస్ట్ సందర్భాలు కూడా ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటువంటి సంఘటనలు ఉన్నాయి లేక కాదు ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఈ ఇష్యూ బయటపడింది సో చంద్రబాబు నాయుడు చెప్పిన దాని ప్రకారం కూడా మనకి వచ్చే డౌట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వం కనీసం టెన్త్ ఎగ్జామ్స్ను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయింది అనేది ఒక కంక్లూజన్ అంటే ప్రజల్లో ఆ రకమైన ఒక చంద్రబాబు జగన్ వైఫల్యానికి సంబంధించి ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి వైఫల్యంగా చిత్రీకరించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు ర్యాంకుల కోసం నిజంగా నారాయణ విద్యా సంస్థలు కావచ్చు చైతన్య కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు కార్పొరేట్ విద్యా సంస్థలు అన్నీ కూడా ఎన్ని అక్రమాలకు పాల్పడతాయో ఎన్ని అవకతవకలకు పాల్పడతాయో ఏ రకంగా దుర్మార్గ దుర్మార్గంగా వ్యవహరిస్తారో క్వశ్చన్ పేపర్ ఎంత జాగ్రత్తగా ఎవరెవరికి లీక్ చేసి పంపిస్తారో అనే సంగతి చాలా కాలంగా బహిరంగంగా జరుగుతున్న చర్చనే అది కొత్తగా ఇప్పుడు నారాయణ విద్యా సంస్థల అధిపతిని అరెస్ట్ చేసిన తర్వాత మాత్రమే రావడం లేదు అంటే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏమిటంటే ప్రభుత్వ విద్యా సంస్థలలో ప్రతిభ కలిగిన విద్యార్థుల కంటే కూడా మేము గొప్పగా పాఠాలు చెప్పగలము గొప్పగా మా సంస్థలో చదివితేనే ర్యాంకులు వస్తాయి అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ సంస్థలు పుట్టినప్పటి నుంచి ప్రయత్నిస్తున్నాయి ముప్పై నలభై ఏళ్ళుగా అందులో ఈ సంస్థలు సక్సెస్ అయ్యాయి చైతన్య కావచ్చు నాన్న కావచ్చు మరొకటి ఏ పేర్లనే కావచ్చు అసలు విద్య ఎప్పుడైతే కార్పొరేటీకరణ అయిందో అక్కడి నుంచి ఈ కార్పొరేట్ సంస్థలు విజృంభిస్తున్నమాట నిజమే లేకుంటే ఎక్కడో నెల్లూరులో ఉన్న ఒక సంస్థ ఒక చిన్న కోచింగ్ సెంటర్ ఇవాళ దేశవ్యాప్తంగా ఇరవై మూడు రాష్ట్రాలకు ఎట్లా విస్తరించగలిగింది ఇన్ని వేల మందిని ఎట్లా ఉద్యోగాలు కల్పించి వాళ్ళకు ఉపాధి కల్పించగలుగుతోంది ఇదంతా ఒక డిఫరెంట్ యాంగిల్ అది అట్లాగే ఇప్పుడు పత్తిపాటి పుల్లారావు ఇంకో కామెంట్ చేశాడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన ఏం చెప్తున్నాడు వైసీపీ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా బలహీన పడిపోయింది కాబట్టి తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న కారణంగా తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి బలహీనపరచడానికి ఈ రకమైన కుట్రలు చేస్తుందని ఆయన అంటున్నాడు సో మొత్తంగా ఏంటంటే ఎవరి యాంగిల్లో వాళ్ళు వాదనలు కొనసాగిస్తున్నారు అయితే మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మంత్రులు బొత్స సత్యారాయణ కానీ పెద్దిరెడ్డి రెడ్డి కానీ అట్లాగే సివిల్ సప్లైస్ మినిస్టర్ కేవీ నాగేశ్వరరావు కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నది ఏంటంటే టెన్త్ ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ లీక్ అయింది ఇది వాస్తవం ఈ లీకేజ్కి సంబంధించిన ఇష్యూలో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్లకు లభించిన ఆధారాల మేరకు అరెస్టు కొనసాగుతున్నాయి ఇప్పటికే అరవై మందికి పైగా అరెస్ట్ చేసినట్టు విద్యామంత్రి బొత్స సత్యనారాయణ అనౌన్స్ చేశాడు ఇది ఒక క్రైమ్ ఇది అంటే క్వశ్చన్ పేపర్ను లీక్ చేయడం అనేది ఎవరు లీక్ చేసినా సరే నానన చేశాడా నాన్న అందులో సూత్రధారిగా పనిచేశాడా లేదా అన్నది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అది బట్టబయలే అంశం అది బట్ ఈ ఈ వ్యవహారం ఈ వ్యవహారానికి ఎవరు పాల్పడ్డా కూడా ఖచ్చితంగా ఈ అక్రమానికి పాల్పడ్డ వాళ్ళు అది దోషులు అది నేరం కిందకి వస్తుంది భయంకరమైన నేరం కిందకి వస్తుంది సో అటువంటి నేరానికి పాల్పడిన వాళ్ళు ఎవరెవరో ఏమిటన్నది ఇప్పుడు చిత్తూరు జిల్లాలో తిరుపతికి సంబంధించిన నారాయణ స్కూల్ నుంచే ఈ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందన్నది ప్రాథమిక సమాచారం దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది అరెస్టుల పరంపర కూడా జరుగుతోంది ఇక ఇప్పుడు దీన్ని రాజకీయ కూడంలో ఆరోపణలు చేయడం అనేది చాలా రాజకీయ పార్టీ కనుక జగన్ను ఇరుకున పెట్టాలి కనుక చంద్రబాబు నాయుడు కానీ ఆయన టీం కానీ ఈ రకమైన విమర్శలు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది తప్పు ఎవరు చేసినా కూడా ఎవరిని విడిచిపెట్టేది లేదు చట్టం తన పని తను చేసుకుపోతుందని వైసీపీ మంత్రులందరూ కూడా ఇవాళ ముక్త కంఠంతో చెప్తున్నారు ఇందులో రాజకీయ పరమైన కోణమేది లేదు రాజకీయ కోణంతో ఎవరు ఎలాంటి ఆరోపణలు చేసినా దాన్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు మేము పట్టించుకోము ఇది పోలీసులు నిష్పక్షపాతంగా వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు దాని ప్రకారమే పరిశోధనలో తీరిన అంశాలను బేస్ చేసుకొని అరెస్టులు సాగిస్తున్నారని ప్రభుత్వం చెప్తోంది కనుక ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పాల్చుకున్నానంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహణలో విఫలమైంది అని చెప్పడం కోసం ఒక ప్రయత్నం ఏదో బయట నుంచి జరిగిందా ఆ ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ కానీ లేకుంటే జగన్ వ్యతిరేక శక్తులు కానీ ఏవైనా అందులో మరి పాలు పంచుకున్నా అనేది ఈ ఇన్వెస్టిగేషన్లో మాత్రమే బయటపడే ఛాన్సెస్ ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్